సరే ఇకపోతే పంజాబ్లో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అంత అద్వానమైనటువంటి స్థానాలకు పరిమితం కావడానికి గల కారణం అంటే రాజశేఖర్ గారు ఏం చెప్పుకోసారు? అది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం యొక్క లోపం, చేతగానితనం. దాన్ని ఎంత నిందించాలంటే అంత నిందించాలి. చేజేతులారా, అధికారంలో ఉన్న ఒక పార్టీ ఒక రాష్ట్రాన్ని తీసుకుపోయి ఆమ్ ఆద్మీ చేతిలో పెట్టడం జరిగింది. చేజేతులారా, నవజోత్ సింగ్ సిద్ధుకి అమరీందర్ సింగ్కి ముఖ్యమంత్రికి మధ్యలో ఎప్పటి నుంచో గొడవలు ఉన్నాయి, చాలా రోజుల నుంచి. అది ఎప్పుడో షార్ట్అవుట్ చేయాల్సిన విషయం. షార్ట్అవుట్ చేసి అమరీందర్ సింగ్కి నువ్వా లేకపోతే సిద్ధునా లేకపోతే ఇద్దరు కాదు మూడో వ్యక్తి అనేది ఏడాదిన్నర క్రితమే డిసైడ్ అయిపోవాలి. అది డిసైడ్ అవ్వకపోవడం, చాలా చాలా అంశాలు దాటవేసే ధోరణి ఒకటి. నిర్ణయాలు తీసుకోవడంలో క్షేత్రస్థాయి పరిస్థితి ఏంటో బెరీజ్ చేసుకోకుండా నిర్ణయాలు తీసుకోవటం, ఇవన్నీ కారణం. దాన్ని కాంగ్రెస్ పార్టీ మీద విరక్తి పుట్టి, శిరోమణి అకాలీదళ్ మీద విరక్తి పుట్టి వాళ్ళు కొత్త పార్టీని ట్రై చేస్తున్నారు. కాకపోతే ఇది ఎక్కువ రోజులు నిలవదు. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్ ఆయన ఢిల్లీ లాంటి ఒక చిన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఢిల్లీ చాలా చిన్న ప్రదేశం రాష్ట్రాలతో, పంజాబ్తో పోలిస్తే.